ఓకే, దాంతో పాటు అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరే మీరు చాలాసార్లు మా చిట్సాట్లో మీరు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి చెప్పేది నా టార్గెట్ మొత్తం 2029 అని చెప్పేసి కూడా అదే ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కోసం కూడా ఒక 80 మంది సీట్లు కన్ఫర్మ్ చేసేది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. అది కూడా ఆయన టీం, అది ఇది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చిందని చెప్పేసి ఒక వాదన అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? 80 members అనేది ఈయన ఇప్పుడు డిసైడ్ మొత్తం ఉన్న 119లో 80 మొత్తం డిసైడ్ చేసేంత కేవలం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వాదన బయట వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అది కూడా రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేసుకొని ఉండుంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా జరుగుతుందంటే ఆ వ్యూహము మొత్తం నాకే పవర్స్ ఇచ్చేసింది, 80 seats నేనే డిసైడ్ చేస్తా అని అట్లా చెప్పుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో నడవదు. అట్లా చెప్పుకోవడం వల్ల అందరు వచ్చి పిసిసి అధ్యక్షుడు నాకు టికెట్లు అడగాలి, నేనే ఇస్తున్నా, 60,000 20,000 అని చెప్తున్నప్పటికీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవర్ ఉంటుంది. ఓకే, ఆ సీటు ఫైనల్ చేయడంలో ఆయనకు ఒక అవకాశం ఉంటుంది, అదొక పవర్ ఉంటుంది, ఉండదని ఏం కాదు. కానీ మొత్తం ఆయన చేతుల్లో పెడతారనేది కాంగ్రెస్ పార్టీలో ఉండకపోవచ్చు. అది కమిటీ వేసి సీనియర్లు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, వీళ్ళు పంపినటువంటి లిస్టుని చివరి మూమెంట్లో కూడా హైకమాండ్ చేంజ్ చేస్తుంటుంది. ఒక్కోసారి బీఫామ్ ఇచ్చారు రాజశేఖర్ ఉన్న సందర్భంలో, రాజశేఖర రెడ్డికే పూర్తి పవర్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ఇచ్చినటువంటి పేరు కూడా బీఫామ్ ఇచ్చినాక కూడా బీఫామ్ మార్చినటువంటి సందర్భం ఉన్నటువంటిది. కాంగ్రెస్ పార్టీలో అట్లాగా అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి నాయకత్వం కూడా లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాయకత్వం అయితే కాదు, ప్రతిదీ లిస్టు పంపుతారు. ఇక్కడ ఉన్న ఒక్కదానికి ఇప్పటికే ముగ్గురిని పంపారు, ముగ్గురులో ఒకరిని తీసేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒక సీట్కి ఇద్దరిద్దరు చొప్పున ఫైనల్ అయ్యారు అనేది ఉన్నటువంటి అంశం. ఈ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసేది, అది కూడా ఇప్పుడు పొలిటికల్ కమిటీ వేశారు కదా, ఎన్నికల కమిటీ ఒకటి వేశారు. ఆ ఎన్నికల కమిటీలో డిసిషన్ మాట్లాడతారు, హైకమాండ్ దగ్గర ఉంటుంది. వీళ్ళు అనుకున్నట్టు సర్వేలు అంటున్నారు. ఈయన ఓవర్ జోక్యంతో సునీల్ కనుగోలు కూడా ఆ పార్టీకి ఇప్పుడు చెయ్యను అని వచ్చినటువంటి వార్తలు వస్తున్నాయి. నిజమో కాదో ఇంకా అది క్లారిఫికేషన్ రావాల్సినట్టు. నేను ప్రతి ఓవర్గా జోక్యం చేసుకుని పిసిసి అధ్యక్షుడు ప్రతి అంశంలో జోక్యం చేసుకొని ఈ సర్వే ఇట్లా చేయి, ఈ సర్వే ఇంత మార్కులు ఇవి అని చెప్తున్నటువంటి సందర్భం ఉందని సునీల్ కనుగోలు లాంటి వ్యక్తి అలిగిపోయిండు అనేది కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నది. అంటే మొత్తం నేను చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ సేమ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు లాగా వ్యవహరించాలి. ఆయన జరిగినట్టు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నది. వాళ్ళ పార్టీలో డిస్కషన్ జరుగుతూనే ఉన్నది. అది ఎంత అది ఇప్పుడే ఆయనే అంతా అట్లా ప్రచారం చేసుకుంటే ఏంటంటే ఓ రకమైనటువంటి అందరు వస్తారు, నా దగ్గరికే వస్తారు, పార్టీలో నేను ఇంకా మరింత గ్రిప్ సంపాదిస్తా అనే ఒక ఆలోచనతో చెప్పుండొచ్చు, ప్రచారం చేసుకొని ఉంటాడు. ఒక్క వ్యక్తికే మొత్తం 80 seats ఓకే చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే వరకైతే లేదు. తీసుకుంటే ఆ పార్టీ అట్లాంటి ఆ కల్చర్ లేనటువంటి అంశం అయితే కనిపిస్తుంది. ఓకే, దాంతోపాటు ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్స్ ఇంకా నాకు తెలిసి more than 100 days ఉండొచ్చు, అంతే మేబీ. ఈ రోజులో ఇప్పటికే ఏదైతే అధికార పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఒక 80 to 85 ఆల్రెడీ వాళ్ళకి ఫుల్ లిస్ట్ ఒక క్యాండిడేట్తో రెడీగా ఉంది. తొందరలో ఎప్పుడైనా కేసీఆర్ బయట పెట్టవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ప్రతిపక్షం అనేది ముందు క్యాండిడేట్ని గుర్తుంచుకోవాలి ఇప్పటికి, ఎందుకంటే అధికారంలో ఉన్నవాడికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉంటారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ప్రతిపక్షంలో ఉండి, అందులో ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఇంకొక 100 రోజుల పాటు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా క్యాండిడేట్స్ అంటే ఒక మేము గ్రౌండ్ రిపోర్ట్లో బాగా కొన్ని నియోజకవర్గాలకు పోయిన తర్వాత ఒక నియోజకవర్గంలో, ఒక తుంగతుర్తి నియోజకవర్గంలో నేను చెప్తాను మీకు రమ్మండి, 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చిండ్రు. అంటే ఇట్లాంటి దాంట్ల మధ్యలో ఒకటేసారి ఈ ఎట్లా సీట్ల ప్రకటించేస్తారు, ఎట్లా ఫైనల్ చేస్తారు కాంగ్రెస్లో? కాంగ్రెస్లో అందుకే కదా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డిని 2009లో దాంట్లో మాత్రమే ఒకేసారి క్యాండిడేట్లను 292 ఒకేసారి ప్రకటింపజేసుకున్నాడు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంటుందని అయితే అనుకోవటం లేదు. మన కర్ణాటకలో 6 నెలల ముందు అనౌన్స్ చేశారు, ఇక్కడ కూడా 6 నెలల ముందు అనౌన్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 6 నెలల ముందు అవి ఎక్కడైంది, ఇంకా కానే కాలేదు. కాకపోతే ఇప్పుడు లిస్ట్ ఏమైంది, 12 మంది ఉండొచ్చు, పోటీకి ఎంతమంది ఉండొచ్చు, కాకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీకి 3 పేర్లతో లిస్ట్ వెళ్ళింది అనేది వస్తున్నటువంటిది. అది ఫైనల్ చేయడానికి ఇప్పుడు ఎన్నికల కమిటీ ఒకటి వేశారు, వీళ్ళు వేసుకొని ఇప్పుడు చర్చించి పోయినసారి లాస్ట్ మూమెంట్లో గందరగోళమైంది కాంగ్రెస్ పార్టీ, అంత గందరగోళం అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఈసారి కూడా ముందే ఇస్తే ఇంకా గందరగోళం అవుతుందని ఇంకా వాళ్ళు ఇంకా సెలక్షన్ లేదు, జాయినింగ్స్ ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అది అయిపోతుంది. అధికార ఉన్న కాలం కాస్త అయిపోయి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కే వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అధికార పార్టీ ఏందంటే ఇప్పటికే కొంతమంది 15-20 సీట్లలో పోయినటువంటి చోట ప్రకటించారు, మిగతాయి కూడా ప్రకటిస్తారు అనేది అంటున్నారు. నిన్న మన పార్టీ అధ్యక్షుడు వర్కౌట్ చేసిండు, 2-3 రోజులు ప్రశాంతంగా కూర్చొని ఎవరెవరు ఏంది అనేది చేశారు అనే విషయం వస్తున్నటువంటిది. ఆ అధికార పార్టీకి ఉన్నటువంటి ఒక ఉండొచ్చు, ఆ పార్టీకి ఉన్నటువంటి బలంగా అదొకటి ఉంటుంది, ఎప్పుడైనా అనౌన్స్ చేసుకొని అదొక గ్రిప్గా. కాంగ్రెస్ పార్టీలు ఏంది మొత్తం అది లేనటువంటిది. 80 సీట్లు ఒకేసారి ఇంకెప్పుడు 5 నెలల ముందు ప్రకటిస్తా అని చెప్పి, 6 నెలల ముందు ప్రకటిస్తామని చెప్పి, డిసెంబర్ 3 నెలల 100 రోజులలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అట్లయినా ఇంకా మీరు సీట్లు ఫైనల్ చేసుకోలేదు, మళ్ళీ ఇప్పటికీ గ్రూప్ తగాదాలతో నడుస్తున్నటువంటిది. ఇదంతా ఒక కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సమస్యనే ప్రధానంగా ఇది. ఈ సమస్యను పరిష్కరించుకొని రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పరిష్కరిస్తా అంటే ఇప్పుడున్నటువంటి అంత స్ట్రాంగ్ నాయకత్వం ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి నాయకత్వం వేరు, ఇప్పుడున్నటువంటి నాయకత్వం వేరు. అంత స్ట్రాంగ్ నాయకత్వం లేదు. ఆ నాయకత్వం మీద ముఖ్యంగా ఒక విశ్వాసం, నమ్మకం ప్రజల్లో లేదు. తన ఉన్నటువంటి దాంట్లో ఒకటి ఎట్లా, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని అస్థిరపరచడానికి 50 లక్షలు ఇస్తూ దొరికినటువంటి వ్యక్తిగా ఒకటి ముద్ర పడింది. చంద్రబాబు నాయుడికి పూర్తిగా అనుకూలుడిగా ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు ఎప్పుడైనా తెలంగాణ వ్యతిరేకిగానే ఉన్నాడు, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి చెప్తేనే వింటున్నాడు. వితిన్ ద కాంగ్రెస్లోనే ఉన్నది, ముందు వితిన్ ద కాంగ్రెస్లో నమ్మకం లేదు, తర్వాత స్టేట్ మొత్తం ప్రజల్లో నమ్మకం లేదు. ఇట్లాంటి ఒక అపనమ్మకమైనటువంటి వ్యక్తిని రాహుల్ గాంధీ పెట్టుకొని తెలంగాణలో రాజ్యం చేస్తా అంటే అది ఏదో పట్టుకొని గోదావరి ఇదినటువంటి సామెతలాగానే ఉంటుంది తప్ప ఆ పార్టీకి అదొక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశంగానే ఉన్నది. ఓకే, దాంతోపాటు అన్న మొత్తానికి ఏదైతే రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించి జూడో యాత్ర తర్వాత కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అదే ఆయన పాదయాత్ర చేసింది, కానీ ఇంతవరకు ఏం సమస్యల మీద ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు. మొన్న ఖమ్మం సభ రోజు కూడా ఆయన మాట్లాడేదంతా కూడా ఆయన ఒక లీడర్గా కాకుండా రీడర్గా మాట్లాడిన చెప్పి ఒక మంచి వాడు మాట్లాడాడు. అంటే ఇక్కడ స్థానికంగా సమస్యల మీద ఒకసారి అవగాహన లేకుండా నిజంగా అట్లాంటి ఒక దేశంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక లెగసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అట్లా మాట్లాడవచ్చా? లేదు, అదే రాహుల్ గాంధీ అదే కదా, తాను ఇన్ని జోడో యాత్ర చేస్తే సమస్యలు ఎన్నో తెలిసి ఉండాలి. సమస్య మీద తెలిసి ఉండడమే కాదు, పూర్తి గ్రిప్ వచ్చి ఉండాలి, అవగాహన వచ్చి ఉండాలి. అంటే ఏ అబద్ధాలు ఆడకూడదు, ముఖ్యంగా చెప్పి అట్లా అక్కడనే తెలిసిపోద్ది నాయకత్వం యొక్క ఎంత విశ్వసనీయత, ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది అనేది. నీకు విలువే అంత లేనప్పుడు ఆ రకమైన ఆరోపణ చేస్తే ప్రజానీకం నమ్మలేనటువంటి సిచ్యువేషన్. నవ్వుకునేటువంటి నువ్వు పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సేమ్ ఇక్కడ లోకల్ లీడరు ఏది మాట్లాడిందో అదే తీసుకొని మాట్లాడము, తన యొక్క ఒక అబద్ధం చెప్తున్నాడు అనేది ప్రజల్లో ముద్రపడిపోతుంది. దాంతో క్రమంగా ఆ పార్టీ మీదనే విశ్వాసం క్రమంగా సన్నగిలుతుంటుంది. అంతకుముందు నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా నమ్మకం పోతుంటుంది ఇట్లాంటివి ఉన్నప్పుడు. అందుకే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా ఇట్లాంటి అంశాలు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు తెలుసుకొని, ఒక స్పష్టంగా తెలుసుకొని మాట్లాడితే ఆ పార్టీకే బలం చేకూరుస్తుంది తప్ప లేదు. అదే విషయం మోడీ విషయంలో, అమిత్ షా విషయంలో కూడా అంతే. మోడీ అమిత్ షా కూడా తెలంగాణకు వస్తే ప్రతిదీ అబద్ధమే ఆడుతున్నారు, అబద్ధాలే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఉన్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ప్రజానీకానికి తెలిసిపోతుంది ప్రతిదీ అబద్ధాలు ఆడుతున్నారు అనేది. ఎంత ఘోరమైనటువంటి అబద్ధాలు ఒక మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మిగతా నార్త్ ఇండియాలో ఏది చెప్పినా నమ్ముతున్నారు, అదే తెలంగాణలో సౌత్ ఇండియాలో నమ్ముతారు చెప్తే. అంటే ఇక్కడ తెలంగాణలో నీకు రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నది, సబ్జెక్టు కూడా ప్రజల్లోకి ఎక్కువగా పోయినటువంటి అనేక అంశాల మీద పబ్లిక్ విషయ అవగాహన బాగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అబద్ధాలు చెప్తే నార్త్ ఇండియాలో రిసీవ్ చేసుకొని నమ్మిర్రో ఏమో తప్ప ఇక్కడ నమ్మే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కానించే తెలంగాణ సమాజంలో ప్రతి అంశం మీద, వాటర్ విషయంలో కావచ్చు, ప్రాజెక్టు, విద్యుత్తు, ఇట్లాంటి అనేక మౌలికమైనటువంటి అంశాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ప్రజానీకం ఉన్నది. ఆ ప్రజానీకం దగ్గర నువ్వు నిజాలు చెప్పాలి, ఆ నిజాలతోటి నమ్మకం కుదుర్చుకోవాలి తప్ప ఆ అబద్ధాలు చెప్పినట్లయితే వాళ్ళ మీద ఇంకా విశ్వాసం తగ్గి వాళ్ళకు ఉన్నటువంటి వేవ్ తగ్గడానికే ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసము ఒక క్రెడిబిలిటీ పెంచుకోవడానికి మాత్రం ఆ ప్రసంగాలు పనికిరావు.